हाई माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल। ఈ రోజు నా ఛానల్లో ఒక చిన్న విషయాన్ని చెప్పి బిజినెస్ ఐడియా మొదలు పెట్టబోతున్నాను. నా బిజినెస్ ఐడియాని ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా సరదాగా ఈ బిజినెస్ ఐడియాస్తో పాటు ట్రావెల్ బ్లాగ్స్ కూడా ఈ ఛానల్లో రాబోతున్నాయి. ఈ యొక్క బిజినెస్ ఐడియాల్ని ఆదరించినట్టే ఆ విధమైన ట్రావెల్ బ్లాగ్ని కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మీ అభిమానానికి. అదేవిధంగా ట్రావెల్ బ్లాగ్స్ని కూడా మీరు ఆదరించండి. ఓకే, ఈరోజు బిజినెస్లోకి కనుక వచ్చినట్లయితే నిల్వ ఉండేటటువంటి కోకోనట్ డ్రింక్ని తయారు చేయడం ద్వారా మనము లాభాన్ని ఆర్జించవచ్చు. ఏ విధంగా అంటే, జనరల్గా ఇప్పుడు కోకోనట్ వాటర్ అనేటటువంటిది అప్పటికప్పుడు కొట్టి మనం తాగడం అనేటటువంటిది చూస్తాము. కాకపోతే దీన్ని యాత్రలకు వెళ్ళేటటువంటి వాళ్ళు, దూరంగా వెళ్ళేటటువంటి వాళ్ళు చూసుకుంటే ఈ కోకోనట్ వాటర్ని వేరేగా పోసుకుంటే పులిపెక్కిపోతాయి. అటువంటి వాటర్ని, అటువంటి వాటిని మనము జాగ్రత్తగా భద్రపరిచి నిల్వ ఉండి ఒక నెల రోజుల పాటు వాడుకునే విధంగా మనం తయారు చేసేటటువంటి ఫార్ములాని మీకు నేను చెప్పబోతున్నాను. ఆ యొక్క ఈ యొక్క డ్రింక్ యొక్క తయారీ విధానం, అదేవిధంగా కావాల్సినటువంటి యంత్ర పరికరాలు ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క మెయిల్ ఐడిని ఎప్పట్లాగే నా కమెంట్ బాక్స్లో పెట్టండి. మీకు దీనికి సరిపడా ఈ యొక్క ప్రాజెక్ట్ రిపోర్ట్ని మీకు నేను పంపడం అనేటటువంటిది జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, జనరల్గా ఎన్నో రకాల డ్రింక్స్ అనేటటువంటివి మనం మార్కెట్లో చూస్తాము. న్యాచురల్గా వచ్చేటటువంటి ఈ కోకోనట్ డ్రింక్, ఈ నిల్వ ఉండేటటువంటి కోకోనట్ డ్రింక్ అనేటటువంటిది ఖచ్చితంగా కొత్త ఐడియా కింద వస్తుంది. కాబట్టి నాకు వచ్చినటువంటి ఈ ఐడియాని మీతో పంచుకోవాలి. అదేవిధంగా ఇది మేము తయారు చేసాము, బాగుంది, సెట్ అయింది, టేస్ట్ కూడా బాగుంది, మంచి ఆదరణ వచ్చింది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీతో పంచుకుంటున్నాను. ఓకే మీడియా ఫ్రెండ్స్, ప్రధానంగా ఈ యొక్క చిన్న విషయమే చెప్పడానికి మీకు వచ్చాను. భవిష్యత్తులో వచ్చేటటువంటి నా ట్రావెల్ బ్లాగ్స్ని కూడా మీరు దయచేసి ఆదరించండి. ఈ యొక్క బిజినెస్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మీకు నేను మెయిల్ చేస్తాను. ఓకే మీడియా ఫ్రెండ్స్, మరో వీడియోతో మరోసారి మళ్ళీ కలుగుతాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్.